రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న చలికి ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. సిర్పూర్ యు మండలంలో 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గ్రామాలను పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ప్రజలకు చలి తట్టుకునేందుకు దుప్పట్లు పంపిణీ చేయాలని కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న చలికి ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. సిర్పూర్ యు మండలంలో 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గ్రామాలను పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు. గ్రామంలో ప్రజలకు చలి తట్టు కునేందుకు దుప్పట్లు పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మర్మూల ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా కొమరంభీం జిల్లా, ఆ ప్రాంతంలోని మర్మూల ఏజెన్సీ ప్రాంతాలు అయినటువంటి 3 మండలాలు జైనూర్, సిర్పూర్, లింగపూర్లో చాలా తీవ్రమైన చలి పెరిగింది. ఉష్ణోగ్రత పెరగడం వల్ల పెద్దలు, వృద్ధులు చలిలో గజగజ వణికే పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంట్లో భాగంగా రేపటి నుంచి స్కూల్లో ఉన్న కూడా స్కూల్కి 10 గంటల తర్వాత పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. 9 గంటల లోపు మేము స్కూల్కి పిల్లలను తీసుకుపోయే పరిస్థితుల్లో ఇవాళ చలి తీవ్రతరంగా పెరగడంతో పిల్లలను కూడా 10 గంటల తర్వాత తీసుకుపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పెద్దలు, వృద్ధులు ఎవరు కూడా చలిలో భయాందోళనలు కాకుండా మీ ఇంట్లోనే సుఖశాంతులతో ఉండి బయటకు రండి అనేసి మేము వినిపిస్తున్నాం. చలి చాలా తీవ్రతరంగా ఉన్నందున మీరు అందరూ కూడా చలిని ఇబ్బంది పడకుండా, చలితో ఇబ్బంది పడకుండా బయట రాకుండా కొద్దిసేపు 10 గంటల తర్వాతనే మీరు బయటకు రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని మర్మూల ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా కొమరంభీం